ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు ప్రకాష్ రాజ్ గారు ప్యానల్లో ఉన్నారు ఆయనకి ఆపోజిట్గా పోటీ చేసేవాళ్ళు ఆయన్ని కామెంట్స్ చేస్తున్నారు దాని ప్యానల్ గురించి మీరు ఏం చెప్తారండి అంటే లైక్ జనాలు అనేది ఏంటంటే నైన్ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నదాన్ని ఇంత వైడ్గా చేసి బయటికి చెప్పడం అవసరం లైక్ వాళ్ళలో వాళ్ళు సెటిల్ చేసుకోవచ్చు కదా అసలు ఓషన్ క్వశ్చన్ చెప్పిన నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నదాన్ని మేము పెద్ద వచ్చేసామంటున్నాం అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళి పెద్ద వచ్చేసారు అంటే జస్ట్ బికాస్ మీడియా షోడ్ కన్సర్న్ జస్ట్ బికాస్ మీడియా ఇస్ టెలికాస్టింగ్ ఇట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అంటే ఇది జనాల్లోకి వెళ్ళి జనాలు దాని గురించి మాట్లాడుకుని ఇలా ఉంది కదా అని చెప్పి కొంతమంది ఏదో అక్కడ స్కోప్ దొరుకుతుంది మనకి అదే ఇదిగా లాస్ట్ టైం కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జరిగిందండి ఈ ఎలక్షన్ గురించి కదా ముందు నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ చేసుకుంటూ నెగిటివ్గా చేసుకుని ప్రెస్ మీట్స్ పెట్టడం కూడా జరిగింది దట్ ఈస్ రాంగ్ ఒకళ్ళ గురించి అంటే ఇది అసోసియేషన్ ఎవరైనా సరే ఆ ప్రెస్ మీట్లు పెట్టారు ఎందుకు పెట్టారు పెట్టాల్సిన అవసరం లేదు యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ నైన్ హండ్రెడ్ పీపుల్ ఉన్న అసోసియేషన్ పెద్దలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోకుండా ఫస్ట్ ఎన్ని ప్రెస్ మీట్ పెట్టడం దట్ ఈస్ ఇన్సెన్సిటివ్ కదా మా లోనే ఉంటుంది యూ కెనాట్ గో టు ప్రెస్ అని వితౌట్ టాకింగ్ టు పీపుల్ ఆర్ వితౌట్ ఒక దాని గురించి ఒక కంప్లైంట్ ఒక ఇష్యూ ఇలా ఉందను పెద్దలకు కానీ అందులో ఉన్న కమిటీస్ కానీ లేదా అక్కడన ప్రెసిడెంట్ కానీ ఒక లెటర్ పంపించకుండా ఫార్మల్ ఫార్మల్ ఇన్ఫార్మల్ లెటర్ అవును వితౌట్ ఇన్టిమేటింగ్ యు బై లాస్ ఓకే వి నెవర్ వి మా పీపుల్ మా అసోసియేషన్ పీపుల్ వి నెవర్ వాంట్ కమ్ ఇన్ టు పబ్లిక్ ఓకే మా ఫ్యామిలీ ఇది మా ప్రైవేట్ అఫేర్ ఓకే డౌన్ జస్ట్ బికాజ్ కొంతమంది ఈ ఫ్యూక్ కొంతమంది దీన్ని ఒక పబ్లిసిటీ స్టంట్ గా చూస్తున్నారు కాబట్టి దర్ కమ్ ఇంటు మీడియా టాకింగ్ ఈ రోజకి మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రకాష్ రాష్ట్ర గారి పైన వి స్ట్రిక్ట్లీ వీ థాట్ ఆయన క్లియర్గా చెప్పారు మేము ఫిక్స్ అయింది అసలు సొల్లు మాట్లాడడానికి చెత్త మాట్లాడడానికి మనం వెళ్ళకూడదు మనం బయటకు వెళ్తే మా నుంచి మా గురించి ఒక ప్రౌడ్ విషయాలు చెప్పుకుంటూ వెళ్ళాలి దగ్గర వాడు వచ్చేసాడు వాడు ఇచ్చేశాడు అని చెప్పడానికి వెళ్ళకూడదు అలాగే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మేము వస్తున్నాం నేను రాబోతున్నా మేము కంటాక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు వర్క్ చేయబోతున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ ఉండదు ఉండదు అన్నారు మేము ప్యానల్ ఎలక్షన్స్ అనౌన్స్ చేసి ప్యానల్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకో ప్రెస్ మీట్ అన్నారు మొన్న మళ్ళీ ప్యానల్ అనౌన్స్ చేయడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ కూడా ఎవరి గురించి మాట్లాడారు అబౌట్ వాట్ వీ వాంటుడు ఆయన ఎందుకు ఆలోచించారు ఈ ప్యానల్ ఎందుకు ఉండాలని ఆలోచించారు వీళ్ళు వీళ్ళని ఎందుకు 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 పెట్టారు ఎవరెవరు ఎలా పనిచేయాలని పెట్టారు అండ్ దాని తర్వాత ఇది ఇప్పుడు ప్యానల్ ప్యానల్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఎజెండా మేనిఫెస్టో ఏం చేయబో ఇది ఇందులో ఎక్కడైనా మీరు ఒక నెగిటివిటీ ఒక ఒక నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇవి లేవు డోంట్ వాంట్ దట్ మా అంటే ఒక ప్రైడ్ గా చూడాలి ఎవరు చూసిన మా అసోసియేషన్ దాన్ని ఇష్యూ లాగా చూడకూడదు సో నోబడి మేము అక్కడ ఇష్యూ చేయలే బట్ ఫ్యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై ప్రకాష్ రాజ్ గారు వచ్చి చాలా బాగా చెప్తున్నారు లైక్ దీనికి లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు కాదు అని ఎంత చెప్పినా కొంతమంది అయితే నాన్ లోకల్ లోకల్ ఫీలింగ్ తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి సి మాట్లాడే హక్కు ఉంది వాళ్ళకి ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది ఏదైనా దూషణలో దిగకూడదు అంతే తప్పుగా మాట్లాడకూడదు చెడుగా మాట్లాడకూడదు అంటే చెడుగా అంటే మీ ఒపీనియన్ చెప్పచ్చు ఓకే బట్ మాట్లాడే విధానంలో ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ ఇఫ్ దే ఆర్ కంటెస్టింగ్ ఎవరైతే తప్పుగా మాట్లాడారు అంటే ఇలా నెగిటివ్ కామెంట్ చేశారని అంటున్నారు మేబీ అది వాళ్ళ ఎజెండా కావచ్చు వాళ్ళకు మాకి ఎంత మంచి జరుగుతుంది అంటే ఆయన ప్రకాష్ రాజు గారు కాదు అనేది మెయిన్ ఎజెండా సో అక్కడ అర్థమైపోతుంది వాళ్ళ సెన్సిబిలిటీ ఏంటి వాళ్ళు మా గురించి మా మెంబర్స్ గురించి ఆలోచిస్తున్నారు అరే ఇంకొకరు ఎవరో కంటెస్ట్ చేస్తారు వాళ్ళు ఇది కాదు కదా అని ఆలోచిస్తారా సో అక్కడ ప్రియారిటీ తెలిసిపోతుంది అది మాకు మంచి చేయడమా లేదా ఇంకొక మనిషి మంచి చేయడం ఇష్టం లేక ఉండడమా అనేది తెలిసిపోతుంది అక్కడ అర్థం చేసుకోలేదు సో ప్రకాష్ రాజ్ గారు ఫైనల్ అండి ప్రకాష్ రాజ్ గారు ఏం నచ్చి ఆయన ప్యానల్లో ఉండడానికి ఒప్పుకున్నారు సార్ హిజ్ విజన్ బ్రిలియంట్ విషన్ ఓకే ఆయన విజన్ అదిరిపోయింది ఓకే అండ్ ఆయన ఎగ్జిక్యూట్ చేయగలడం అని మనకు తెలుసు బికాస్ ఆయన ఎవరితో అయినా మాట్లాడగలడు ఆయన చేయడం కోసం ఆయన ఒకటి ఫిక్స్ అయితే దానికి వెనక్కి తిరగడం ఉండదు ఆయన వెనక్కి తిరగడం అండ్ మోర్ ఓవర్ గెలిచినా గెలవకపోయినా మేము మా ట్వంటీ సిక్స్ మెంబర్స్ మన ఫ్యామిలీ అనౌన్స్ చేశారు కదా గెలిచినా గెలవకపోయినా ఈ టూ ఇయర్స్ మేము పనిచేసే అంటాం